Hi friends, how are you? Well, video lo em cheyabothunnam ante AP EAMCET, AP ECET, AP EdCET, ICET, PGECET ila AP lo jaragaboye setlaku sambandhinchi nenu correction cheskovali sir ani cheppesi EAMCET vallu ICET vallu ECET vallu andaru adugutha unnaru. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో చాలామంది మిస్టేక్ చేశారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఈ మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఏవి మనకు మేజర్ మిస్టేక్, ఏవి మనకు మైనర్ మిస్టేక్స్, మరి వీటికి సంబంధించిన కరెక్షన్ ఎలా చేసుకోవాలి అని దానిపైన మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అయితే ఇంతకుముందు కూడా మనం ఎంసెట్కు సంబంధించి ఐసెట్కు సంబంధించి చాలా వీడియోలు చేసాము. అలాంటి వీడియోస్ కోసము ఇప్పటి వీడియోస్ కోసం మొత్తం డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్కి వెళ్ళేసి సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఏపీఎంసెట్కి వచ్చేస్తే మనకు ప్రతి దాంట్లో ఏపీఎంసెట్ అయినా ఈ సెట్ అయినా ఐ సెట్ అయినా ప్రతి దాంట్లో కూడా మనకు ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కరెక్షన్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంది. ఈ కరెక్షన్స్ క్లిక్ చేయండి. కరెక్షన్ క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్లో మనకు కేటగిరీ 1 కేటగిరీ 2 అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీలో ఏంటంటే ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో కేటగిరీ 1లో ఉన్న డీటెయిల్స్ 80% స్టూడెంట్ అయితే ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏమేం ఛాన్స్ లేదు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచరు, ఫోటో, స్ట్రీము, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, కమ్యూనిటీ, ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, స్కాన్డ్ సిగ్నేచరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంప్లైంట్. వీటికంటే ఈ డీటెయిల్స్కు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. మరి ఇవన్నీ అటాచ్ చేస్తే ఎవరికి మెయిల్ చేయాలి, ఇక్కడ ఏదైతే మనకు ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారో హెల్ప్ డెస్క్ ఎంసెట్ 2020@gmail.com. అదేవిధంగా ఈ సెట్కి వేరే ఉంటుంది, ఐ సెట్కి వేరే ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో కూడా కరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కరెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ దాని రిలవెంట్గా ఒక మెయిల్ ఐడి అయితే ఉంటుంది. సో దాంట్లో ఇచ్చినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్కి సంబంధించిన స్కాన్ డాక్యుమెంట్స్ వాళ్ళకి మెయిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ తీసుకొని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ డీటెయిల్స్ కరెక్షన్ చేయాలి అంటే మీరేం చేయాలి, ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి ఈ ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, సిగ్నేచరు, క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ ఒక ఎస్సీ ఎస్టీ అయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మనం స్కాన్ చేసి వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అయితే మనం అప్డేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక ఎంసెట్లో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మీరు ఎంటర్ చేసే హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ ఎంటర్ చేసే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ సెకండ్ ఇయర్ది, మళ్ళీ చెప్తున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయకపోతే మీకు ర్యాంక్ అలర్ట్ కాదు. సో దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ 1లో ఉన్న డీటెయిల్స్, వాటికి సంబంధించిన ప్రూఫ్స్, ఈ ప్రూఫ్స్తో పాటు మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేయాలి. సో ఇది ఎందుకు సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఎవరిది, ఏంటి అనే డీటెయిల్స్ తెలియదు కదా. అంటే ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే స్కాన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్లై చేసే అప్లికేషన్ ఫామ్ రిలేటెడ్ అనమాట. సో దానికి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ స్కాన్ చేయమన్నారో ఈ అప్లికేషన్ డీటెయిల్స్తో పాటు స్కానింగ్ డీటెయిల్స్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేయండి. ఇవి కేటగిరీ 1కి సంబంధించి. మరి కేటగిరీ 2 సార్, కేటగిరీ 2 కూడా నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు డేట్స్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కాదు, మనకు 2-3 సార్లు ఇప్పటికే డేట్స్ అప్లికేషన్ డేట్ అయిపోయినాయి. అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయమన్నారు అని అంటే వాళ్ళు లాగిన్ చేసి చెక్ చేయమని చెప్పేసి అన్నారు. మరి అప్లికేషన్ డేట్ ఏమో ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది, ఈ కరెక్షన్ డేట్ ఏమో అప్డేట్ కావట్లేదు. సో అదేవిధంగా పీజీ సెట్ ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఎంటెక్ కోసం రాస్తారు. ఈ పీజీ సెట్కు సంబంధించి ఇక్కడ మనకు డేట్ ఏమని ఇచ్చారు, April 10th నుంచి April 19th వరకు ఈ కేటగిరీ 2లో ఉన్న డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఆ కేటగిరీ 2కు సంబంధించిన డీటెయిల్స్ గురించి మీరు టెన్షన్ పడకండి. మనకు మెయిన్గా కేటగిరీ 1లో ఉన్న డీటెయిల్స్ ఇంపార్టెంట్. ఈ కేటగిరీ 1లో ఉన్న డీటెయిల్స్ మీ అప్లికేషన్ ఫామ్ ముందు పెట్టేసుకొని ఏ డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయి, ఏ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయని చెక్ చేసుకోండి. ఒకవేళ కేటగిరీ 1లో ఉన్నటువంటి డీటెయిల్స్ రాంగ్ కనుక ఉంటే మీకు ఇచ్చినటువంటి అంటే ఏ సెట్కు సంబంధించినటువంటి మెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ సెట్కు సంబంధించిన మెయిల్ ఐడి ప్రతి దాంట్లో కూడా మళ్ళీ చెప్తున్నాను కరెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడి అయితే ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు అటాచ్ చేసేసి కరెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్కాన్ చేసి మీరు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం గురించి క్లియర్గా ఒక మెయిల్ చేస్తే ఖచ్చితంగా మీకు 48 అవర్స్లో వాళ్ళు
రెక్టిఫై చేస్తారు. అదేవిధంగా కొంతమందికి ఇట్లా మెయిల్స్ కూడా వస్తున్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఏమనంటే డియర్ క్యాండిడేట్ ఇన్ఫార్మ్ టు యువర్ సిగ్నేచర్ ఇన్వాలిడ్ లేకపోతే యువర్ ఫోటో ఇన్వాలిడ్ అని చెప్పేసి ఇట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఈ మెసేజ్లు వచ్చిన వాళ్ళు కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చినటువంటి మెయిల్ అంటే మీ ఈమెయిల్లో మెసేజ్లు ఏదైతే మెయిల్ ఐడి నుంచి వస్తుందో ఏదైతే మెయిల్కి అయితే పంపించమంటారో ఆ మెయిల్కి ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకొకటి ఎంసెట్కి అయితే ఎంసెట్కి ఎందుకు ఇక్కడ నేను క్వాలిఫైయింగ్ హాలిడే కింద ఎండ్ చేయమంటున్నానంటే ఇక్కడ ర్యాంకు రావాలి అని అంటే మీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మార్కులు అలాగే ఎంసెట్లో వచ్చిన మార్కులు ఈ రెండు మార్కులను బేస్ చేసుకొని మీకు ర్యాంక్ అలాట్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ మార్కులు వాళ్ళకు అందుబాటులో ఉండాలంటే మీ ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆ సెకండ్ ఇయర్ డేటాబేస్లోకి వెళ్ళి ఆ హాల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకొని ఆ మార్కులు తీసుకొని ఇక్కడ వచ్చినటువంటి ఎంసెట్లో మార్కులను తీసుకొని వాళ్ళ ర్యాంక్ ఇంటిగ్రేషన్ చేసి మనకు ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు కేటగిరీ వన్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయొద్దు. సో ఒకళ్ళు మిస్టేక్ చేస్తే మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఇక కేటగిరీ టూకు చూద్దాం. కేటగిరీ టూలో మరి ఏమైతే ఇస్తారని చెప్పేసి అంటే కేటగిరీ టూలో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ కొంతమంది అడుగుతా ఉన్నారు అన్న నేను క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 2019 రాశాను 2020 రాశాను, అలాగే మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము ప్లేస్ ఆఫ్ స్టడీ అలాగే బ్రిడ్జ్ కోర్సు మదర్ నేము బర్త్ స్టేటు జెండరు లోకాలిటీ లోకల్ నాన్ లోకల్ యాన్యువల్ ఇన్కమ్ స్టడీ డీటెయిల్స్ ఇవన్నీ కొన్ని అంటే ఇవన్నీ మైనర్ మిస్టేక్స్ అనమాట. ఈ మైనర్ మిస్టేక్స్ మీరు రాంగ్ రాస్తే పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకు నష్టం లేదు అని అంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి ఉంది. అంటే ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే లాస్ట్ 7 ఇయర్స్ ఏ ప్లేస్లో చదివాము, మన లోకల్ కేటగిరీ కిందకి వస్తామా నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తామా, ఇవన్నీ కూడా మనం వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏపీలో అయితే మాక్సిమం చాలా మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు, దానికి సంబంధించి ఎందుకు ఉండదు అనేది వీడియో చేశాను. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నా లేకపోయినా మనకి ఏవైతే ఇప్పుడు కేటగిరీ టూలో ఉన్నటువంటి మిస్టేక్స్ మీరు చేంజ్ చేసుకున్నట్లయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు మీరు వెళ్ళేసి ఇట్లా నాది లోకల్ కేటగిరీ నాన్ లోకల్ పడింది సార్, లోకల్ లేదంటే లోకల్ నుంచి నాన్ లోకల్ చేంజ్ చేయమని లేదంటే నా 7 ఇయర్స్ స్టడీ డీటెయిల్స్ ఇట్లా వేరే డిస్ట్రిక్ట్ పడ్డాయని చెప్పేసి వాటికి రిలవెంట్ ప్రూఫ్స్ మీరు ఆ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తే అక్కడ కూడా అప్డేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కేటగిరీ టూ అంటే వాళ్ళు ఒకవేళ డేట్ కనుక మెన్షన్ చేస్తే వితిన్ ది డేట్లో చేంజ్ చేసుకోండి కేటగిరీ టూ. ఇక కేటగిరీ వన్కి వచ్చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేసి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోండి. ఎట్లాగో మీరు కేటగిరీ వన్ డీటెయిల్స్ మెయిల్ చేస్తున్నారు కాబట్టి కేటగిరీ టూ కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి వాటికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ అయితే పంపించండి, ఒకవేళ అప్డేట్ చేస్తే చేస్తారు లేదంటే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో ఇక్కడ కేటగిరీ టూకు సంబంధించిన డీటెయిల్స్ ఇది ఓన్లీ క్యాండిడేట్ మట్టుకే చేంజ్ చేయచ్చు, ఇక్కడ క్లియర్గా ఉంది క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్మిటెడ్ పీరియడ్ అని చెప్పేసి. మరి పర్మిటెడ్ పీరియడ్ అంటే ఇప్పుడు మనకైతే అప్లికేషన్ డేట్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కాబట్టి మరి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఏం చేంజ్ కాలేదు. కాబట్టి కేటగిరీ టూ డీటెయిల్స్ గురించి మీకు టెన్షన్ పడకండి. కేటగిరీ వన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మ్యాండేటెడ్గా మీరు అప్డేట్ చేసుకొని మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు దాంట్లో మిస్టేక్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇవి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎంసెట్ కావచ్చు, ఈసెట్కు సంబంధించి, ఎడ్సెట్కు సంబంధించి, ఐసెట్కు సంబంధించి ప్రతి దాంట్లో కరెక్షన్కి సంబంధించిన మెయిల్ ఐడి వేరే ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఏదైతే కరెక్షన్ ఆప్షన్తో కరెక్షన్ ఆప్షన్ ప్రకారంగా ఒకవేళ కరెక్షన్ ఆప్షన్లో ఇక్కడ డేట్ కనుక మెన్షన్ చేస్తే ఆ డేట్ ప్రకారంగా కేటగిరీ టూ కూడా చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎంసెట్ ఐసెట్ ఈసెట్ కరెక్షన్కి సంబంధించి ఎలా చేసుకోవాలి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా గతంలో 2019 ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు వాటికి సంబంధించిన డౌట్స్ ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా ఏంటి అని చెప్పేసి కౌన్సిలింగ్ టైంలో మనం క్లియర్గా ప్రతి వీడియో కూడా చేయడం జరిగింది. మరి అలాంటి వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ని లైక్ చేయడము షేర్ చేయడము అలాగే ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే మన వీడియోని వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మీ మిత్రులకు షేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. సో మరి ఇప్పుడు ఈ వీడియోని అయితే లైక్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి జైపాల్ అనే ఛానల్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.